పొదలకూరులో ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం మేజర్ పంచాయతీ రామ మందిరం వీధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాకాని పాల్గొన్నారు. మంత్రికి మహిళలు బార్లు తీరి మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో పూల వర్షం కురిపిస్తూ హారతులతో ఆహ్వానించారు. తొలుత గ్రామంలోని రామ మందిరం వీధిలో 1,30,00,000తో నిర్మించిన సిమెంట్ రోడ్లను 93,00,000తో నిర్మించిన సైట్ కాలువలను 6,75,000తో నిర్మించిన ఆర్వో ప్లాంట్ను మంత్రి కాకాని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా పొదలకూరు మేజర్ పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 4 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. ఈ రోజున 2,30,00,000 వ్యయంతో నిర్మించి ప్రారంభించిన వాటితో కలిపి మొత్తం 4 రోజుల్లో 6 కోట్లకు పైగా నిధులను వెచ్చించి అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. గతంలో ప్రతిపక్షంలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేయలేకపోయామని, రాబోయే 15 ఏళ్ల అభివృద్ధిని కేవలం 3 ఏళ్లలోనే సాధించి నిరూపించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లికా చిట్టమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసుల రెడ్డి, సోమా భాస్కర్, రమణారెడ్డి, జయమూర్తి రెడ్డి, ఎంపీడీఓ నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అతి పెద్ద పంచాయతీ, 4 గ్రామ సచివాలయాలు ఉన్నటువంటి పంచాయతీ. దానిలో భాగంగా ఈరోజు 6వ రోజు మండల కేంద్రానికి సంబంధించి పొదలకూరు గ్రామ పంచాయతీలో ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. గతంలో మాట్లాడినట్టుగా ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు 5 రోజులుగా ప్రతిరోజు దాదాపుగా 5 రోజులకు కలిపి 7,86,00,000 రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా ఈరోజు అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామ సచివాలయము, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కలిపి 1,33,50,000 రూపాయల పనులకి, అభివృద్ధి పనులకి ఈరోజు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నాం. అంటే దాదాపుగా ఈ 6 రోజుల్లో 9,20,00,000 రూపాయల విలువైనటువంటి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. అంటే పొదలకూరు మండల కేంద్రానికి సంబంధించి ఎవరు అధికారంలో ఉన్నా, ఎవడు ప్రాతినిధ్యం వహించినా ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు మొట్టమొదటగా దాని మీద దృష్టి పెట్టాం. దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అభివృద్ధి పనులకు సంబంధించి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. ఈరోజు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి కాబట్టే నిన్నటి వరకు నానా యాగి చేసినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఈరోజు మరలా ప్లేటు ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ మేము అందిస్తాము, కొనసాగిస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు అని చెప్పేటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను మేమే కాపీ కొడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలననే ప్రజలు కోరుకుంటారు తప్ప ఆచరణలో చూపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని రుజువైన తర్వాత నేను ఇస్తాను అనేటువంటి వాడిని గురించి నమ్ముతాడా, ఇచ్చేవాడిని గురించి నమ్ముతాడా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటిది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు, వాస్తవం ఎంతవరకు అనేటువంటిది తెలియదు. కాబట్టి ప్రజలు